విలాసాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించుకోవడం కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎన్నుకుని ఏలూరు పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి బంగారం రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్ టౌన్ సీఐ సత్యనారాయణతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 2024 ఆగస్టు నెలలో కృష్ణాష్టమి రోజున ఏలూరు జిల్లా ఏలూరు 1వ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఒక మహిళ మెడలో బంగారు గొలుసును వెనుక నుండి లాక్కనిపోయిన చోరీ నేరం జరిగిన నేపథ్యంలో టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్పెషల్ టీంను ఎస్కే మదీనా బాషా, ఎం వెంకటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, ఆర్ మోహన్ కృష్ణ, బి నాగార్జున మరియు మరొక టీం ఇన్ఛార్జ్ అయిన గణపవరం సీఐ ఎంవి సుభాష్ మరియు వారి సిబ్బంది దర్యాప్తు చేపట్టగా, దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో ఏలూరు పట్టణం 9వ డివిజన్ తూర్పు వీధి మాదేపల్లి రోడ్లోని ప్రేమాలయం వద్ద రోడ్డుపై ఒక మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని విచారించగా వారు నేరం చేసినట్లు రుజువు కావడంతో వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి చోరీ చేసిన బంగారు గొలుసు మరియు చోరీ చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. వాళ్ళ సిబ్బంది మన డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక చైన్ స్నాచింగ్ చేస్తున్న ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్లో ఉన్న ప్రాపర్టీని రికవర్ చేశారు. ఒక 60 గ్రాములు సుమారు ఈ బంగారము, ఒక 5 లక్షల వరకు దీని విలువ ఉంటుంది. ఈ సైదు రాఘవేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి, ఈ సైదు రవీంద్ర ప్రసాద్, వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలు. వీళ్ళిద్దరు కలిసి ఈ దొంగతనాలు చేయడము, ఒకరినొకరు ఏకరూపంగా ఉండడం వల్ల తప్పించుకోవడం కూడా వాళ్ళకి కొంచెం సులభంగా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా కొన్ని దొంగతనాలు ఏమైనా చేస్తున్నారేమో కానీ ఫర్దర్గా కూడా వెరిఫై చేస్తాము. సో ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర నుంచి ఈ 3 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ డిఎస్పీ గారు, ఏలూరు 1 టౌన్ సిబ్బంది, తర్వాత 2 టౌన్లో కూడా ఒక 2 టౌన్ కేసు అండి, 2 టౌన్ స్నాచింగ్ కేసు. అప్పుడు చూసి ఉంటారు ఒక లేడీ కింద పడిపోయిన ఇన్సిడెంట్. సో దీని సందర్భంగా కూడా మనకి ఈ సీసీటీవీ అనేది చాలా బాగా ఉపయోగపడింది. కాబట్టి మన ఏలూరు ప్రజలందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ ఏమంటే, మన దసరా సెలవులకు కూడా చాలామంది ఇంటికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కూడా ఒక గూగుల్ ఫామ్ కూడా మనం సర్క్యులేట్ చేయడం జరుగుతుంది అందరికీ, జిఎంఎస్ కేసు ద్వారా, మీ వాట్సాప్ గ్రూపుల ద్వారా. మీరు ఎవరైనా లాంగ్ టైం మీరు ఇంటి నుంచి వెళ్ళిపోతుంటే దయచేసి మీ వివరాలు కొంచెం నమోదు చేసుకోండి. అవి నమోదు చేసుకుంటే ఆ ఏరియాలో కొంచెం మేము బీట్ పెంచుకోవడం కానీ, అక్కడ సర్వైలెన్స్ పెట్టడం కానీ ఎక్కువ చూస్తాము. అదే కాకుండా మనకి LHMS కెమెరా వ్యవస్థ కూడా ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్తున్నారో, ఎక్కువ రోజులు ఇంట్లో ఉండట్లేదు అంటే, ఆ సీసీటీవీ కెమెరా LHMS ద్వారా, యాప్ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటే ఆ LHMS యాప్ కూడా మీకు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్లీ కూడా మనకి వైఫై కెమెరాలు అనేది అవైలబిలిటీ ఉంటున్నాయి. ఆ వైఫై కెమెరాలు మొన్న సీసీటీవీ విక్రయస్తులతో మాట్లాడుతుంటే ఏం చెప్తున్నారు, సీసీటీవీ కెమెరాలన్నీ తీసుకెళ్ళి ఇంట్లో వైఫై కెమెరాలు పెట్టుకుంటున్నారు, బయట వైర్ కెమెరా పెట్టుకుంటున్నారు. కొన్ని తెలివైన దొంగలు ఏం చేస్తున్నారు, దాన్ని పవర్ కట్ చేయడము, ప్లగ్ తీయడం లాంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ వైఫై కెమెరాస్ కొంచెం ప్రాపర్టీ కూడా సేఫ్గా ఉంటుంది. వీళ్ళ మీద పాత కేసెస్ కూడా ఉన్నాయండి. తర్వాత వీళ్ళ మీద ఉన్న పూర్తి టెక్నికల్ అనాలిసిస్ చూసి ఇంకా ఎక్కడైనా కేసెస్ డిటెక్ట్ అవుతాయేమో కూడా వీళ్ళు ఫర్దర్ పర్సూ.